టాలీవుడ్ హీరోయిన్ జోస్ని హుపారికర్ హత్యకు గురైంది. తనతో పాటు సిటీలో ఇంకో 3 మిస్టీరియస్ మర్డర్స్ జరిగాయి సార్. క్లూస్ టీమ్ ఒక ఎవిడెన్స్ కూడా దొరకలేదు. క్లూస్ టీమ్ ఎగ్జామిన్ చేయకముందే మీడియా నైబర్స్ ఎంటర్ అవటం వల్ల ఉన్న ఎవిడెన్స్ అని వైప్ ఆఫ్ అయ్యాయి సార్. క్రైమ్ సీన్లో లవ్ స్టోరీయా? ద సీన్ ఆఫ్ క్రైమ్ ప్రూవ్స్ దట్ హీరోయిన్ జోష్ని తన బాయ్ ఫ్రెండ్ శివాని షూట్ చేసి చంపాడు. జోష్ని అండ్ శివ 5 years నుండి రిలేషన్షిప్లో ఉన్నారు. వాట్ యూఆర్ హియరింగ్ ఆర్ జస్ట్ రూమర్స్. సంథింగ్ ఇస్ నాట్ రైట్. ఈ కేస్ డేటా ఫైల్స్ ఎక్కడుంటాయి? జోష్ని శివ కాకుండా ఇంకెవరు చంపుంటారు? కొన్నిసార్లు రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. వి ఫౌండ్ నో ఎవిడెన్స్. అడ్రస్ కర్ణాటకలో రాయచూర్, చెన్నై జారా జ్యువెలరీ కేసులో. అది ఇంకా క్లోజ్ కాని కేసు. అసలే రవీందర్ సార్ క్లోజ్ చేసిన కేసు అది. ఏదో పెంటబెట్టేటట్టే ఉన్నావు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో పొరపాటు చేస్తాడు. ఆడు చేసిన పొరపాటు ఏంటో మనం తెలుసుకుంటే చాలు సార్. ఇది పక్కా ప్రీ ప్లాన్ మర్డరా. షట్ ఇట్ డౌన్. ఒక్క క్షణం ఆవేశించాలి ప్రాణాలు తీని. బా జోష్ని ఇప్పుడు నువ్వు డోర్ తీపోతే పగల కొడతా చెప్తున్నా. యూఆర్ సస్పెండెడ్ ఫర్ 6 months. ఇది జస్ట్ ఓపెన్ అండ్ షట్ కేస్. ఇది ఓపెన్ అండ్ షట్ కేస్ కాదు సార్, చాలా మిస్టరీస్ని ఓపెన్ చేసే కేసు. క్లూస్ టీంలో పనిచేస్తున్నాం మనం. ఒక్క క్లూ కూడా లేని కేసుని చేస్తున్నాం రా.